తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్ కు లేఖ రాశారు. మాండూస్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని లేఖలో కోరారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. తుఫాన్ ప్రభావంతో అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, అరటి, బొప్పాయి, ఆపరాలు, పొగాకు, శనగ, మిరప, ప్రత్తి పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. వర్షాలతో కోతకు వచ్చిన వరి పంట నీట మునిగిందన్నారు. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు వేల కోట్ల నష్టం జరిగిందని, అయినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం భారీగా కోత విధించిందని, ప్రభుత్వ ఆంక్షలు, కొత్త నిబంధనలతో పంటను సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేకపోయిందన్నారు బాబు. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యంలో తేమ 17% కన్నా అధికంగా ఉంటే మద్దతు ధరలో కోత విధిస్తున్నారు. తేమ శాతం తగ్గించుకునేందుకు 20 రోజులకు పైగా ధాన్యాన్ని రోడ్లపై కళ్లాల్లో ఉంచాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం ఆరబెట్టడానికి బరకాలు, టార్పాలిన్లు, కూలీల ఖర్చు రైతుకు అదనపు భారీగా మారిందని లేఖలో పేర్కొన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు రైతులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు. తుఫానుతో నష్టపోయిన వరి, అపరాలకు ఎకరానికి 20,000, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరానికి 50,000 రూపాయలు పరిహారం చెల్లించాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఈ క్రాప్ నిబంధనలు, ఆంక్షలు లేకుండా ఇన్సూరెన్స్ అందించాలన్నారు. కౌలు రైతులకు నేరుగా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పంటను వచ్చిన వెంటనే అక్కడే కొనుగోలు చేసే విధానం అమలు చేయాలన్నారు. ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.